రాజ్యాంశాన్ని చూస్తున్నాం. జూలైలో 147,000 సర్వదర్శన టికెట్లు జారీ చేశామని టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు. అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేశామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఏ అంశాలపై సలహాలు వచ్చాయి? పవిత్ర, ప్రతి నెల మొదటి శుక్రవారంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించే సౌకర్యాలపై ఏమైనా మార్పులు చేర్పులు సలహాలు స్వీకరించేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తర్వాత తిరుమల నుంచి ప్రచారం ప్రారంభిస్తామన్న ప్రకటన నేపథ్యంలో మొత్తం అధికారులందరూ మారారు. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా శ్యామలరావు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ 10 గంటల పాటు జరిగే ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 40 నుంచి అధిక సంఖ్యలో భక్తులు చరవాణి ద్వారా ఫోన్లు చేసి తమ సలహాలు సూచనలు తెలియజేస్తారు. అలాగే ఈ రోజు నిర్వహించిన డైలీ వీడియో కార్యక్రమంలో 33 మంది భక్తులు దేశం నలుమూల నుంచి ఫోన్ చేసి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇందులో ప్రధానమైన అంశాలను వారు భక్తులు ప్రస్తావించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని, ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చోటు చేస్తున్నాయని ఆనందించదగ్గ విషయం అని చెప్పి భక్తులు కొందరు వ్యక్తం చేశారు. ప్రధానంగా గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వేచి ఉన్నప్పుడు భక్తులకు అన్నపానీయ ప్రసాదాలు కానీ లేకపోతే చెప్పిలకు పాలు వంటివి అసలు అందుబాటులో ఉండేటి కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. ఈ మధ్య కాలంలో ఈ మార్పులు చేసి భక్తులకు సరిపడే రీతిలో అన్న ప్రసాదాలు కానీ చిన్నపిల్లలకు పాలు కానీ అందజేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మరోవైపు గతంతో పోలిస్తే చాలా మార్పులు చోటు చేస్తున్నాయని, అదేవిధంగా మరిన్ని మార్పులు చేయాలని కూడా భక్తులు సూచించారు. ఇందులో ప్రధానమైనది ఏంటంటే శ్రీవారి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించే లడ్డు నాణ్యత చాలా అధ్వానంగా తయారైంది, దాన్ని మార్పు చేయాలని చెప్పి 9 మంది భక్తులు, 33 మంది భక్తులు, 9 మంది భక్తులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లడ్డు నాణ్యత ఏమాత్రం సరిగా లేదు అని చెప్పి వాటిని లడ్డు నాణ్యత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగానే దానికి సమాధానం ఇస్తూ ఈవో లడ్డు నాణ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు లడ్డు ప్రసాద నాణ్యతను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు పోటుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేసే గుత్తేదారులపై కూడా చర్యలు తీసుకున్నామని, నాణ్యత లోపించిన నెయ్యిని సరఫరా చేస్తుంటే దాన్ని వెనక్కి పంపామని చెప్పి కూడా ఈవో వివరించారు. మరోవైపు ఇక్కడ తిరుమలలో బస్సుకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పి సూచించారు. అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూడా గతంలో ఎక్కువ క్యూ లైన్లు ఉండేటివి, ఇప్పుడు క్యూ లైన్లు తగ్గించి క్యూ కాంప్లెక్స్ లో భక్తులు ఉండి వేచి ఉండి వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తులు సూచించారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి భక్తుల సంఖ్య గణనీయంగా పెంచామని చెప్పి కూడా ఈవో ప్రకటించారు. గతంలో నెలకు 107,000 మందికి మాత్రమే సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు, కానీ జూలై నెలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దాన్ని 147,000కు పెంచామని చెప్పి కూడా ప్రకటించారు. అదేవిధంగా తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత శ్రీవారి మెట్ నుంచి వచ్చే భక్తులకు కూడా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నా, ఆ సర్వదర్శన టోకెన్లను శ్రీవారి మెట్టు మార్గ మధ్యలో తనిఖీ చేసిన తర్వాత పైకి వచ్చేందుకు వీలుగా ఆ మార్పు కూడా చేశామని చెప్పి ప్రకటించారు. మరోవైపు గతంలో అపరిమితంగా శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చింది భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించేవాళ్ళు. అది గతంలో అపరిమితంగా పరిమితం లేకోకుండా ఎన్ని టికెట్ కావాల్సిన టికెట్లు ఇచ్చేవాళ్ళు, వాటిని తగ్గించి ఆదాయమే ముఖ్యం కాదు, సామాన్య భక్తులను శ్రీవారిని దగ్గర చేయాలన్న లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను పరిమితం చేశాము. గతంలో అపరిమితంగా ఇచ్చేదాన్ని ఇప్పుడు కేవలం 1,000కి మాత్రం పరిమితం చేశాం. 1,000లో 900 టికెట్లు నేరుగా వచ్చి తిరుమలలో కొనుగోలు చేసే వారికి మరో 100 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇలా ఈ 2 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపట్టిన మార్పులు కావచ్చు, ప్రక్షాళన దిశగా టీటీడీ తీసుకుంటున్న చర్యలపై ఈవో భక్తులకు పలు వివరాలు ఇచ్చారు. పవిత్ర, ధన్యవాదాలు. నారాయణప్ప.